హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. డాక్టర్ దగ్గరకు వెళ్తే నాలుక ఎందుకు చూస్తారో తెలుసా? సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యలతో వెళితే వెంటనే వైద్యుడు నాలుక చూపించమని అడుగుతుంటాడు. నాలుక లోపల లైట్ వేసి తదేకంగా చూస్తుంటాడు. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుందట. నాలుక ఊదా రంగులో ఉంటే రక్త ప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఉంటుందట. అంతేకాకుండా పాలిపోయినట్లు అనిపిస్తే రక్తహీనత ఉన్నట్లేనని భావిస్తారట. అప్పుడు పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారట. అలాగే ఎర్ర రంగులో ఉంటే మాత్రం విటమిన్ బి లోపం ఉందని చెబుతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులో మారుతుందట. యాంటీబయాటిక్ మందులను ఎక్కువగా వాడితే నాలుక నల్లగా మారిపోతుందట. నోటిలో నాలుక మీద తరచు పుండు కూడా ఏర్పడుతుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అర్థమట. అలా ఉంటే ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలట. ఎక్కువ రోజులు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అలాగే బ్రష్ చేసిన తర్వాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా నోటిలో పెరిగి అనారోగ్యం సమస్యలకు కారణమవుతుందట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.